విజనరీ నుంచి ప్రజనరీ వరకు చంద్రబాబు భవిష్యత్ ఏంటి ఒకప్పుడు ఏపీకి సీఈఓగా ప్రకటించుకుని పాలనలో సంస్కరణలు తెచ్చానని ఐటీకి ఆధ్యుడినని చెప్పుకునే చంద్రబాబు ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైలులోని ఒక గదికి మాత్రమే పరిమితం కావడం వెనుక ఆయన చేసుకున్న తప్పిదాలే కారణమని పలువురు అంటున్నారు ఎన్నికలు ఉన్నా లేకపోయినా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు వాడిగా వేడిగా కొనసాగుతూ ఉంటాయి దక్షిణాదిలో రాజకీయ పరంగా ఎప్పుడూ వార్తల్లో ఉండే రాష్ట్రం ఏపీనే ఇప్పుడు ఆ రాష్ట్రం మరోసారి వార్తల్లో నానుతోంది ఏపీ ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ నెల తొమ్మిదిన అవినీతి కేసులో అరెస్ట్ అయ్యారు విజయవాడలోని ఏసీబీ కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో ఏపీలో ఒక హై ప్రొఫైల్ అరెస్ట్ జరిగింది ఈ అరెస్ట్ కేవలం టీడీపీలోనే కాకుండా ఏపీ రాజకీయాల్లో కూడా అలజడి సృష్టించింది ఒకప్పుడు ఏపీకి సీఈఓగా ప్రకటించుకుని పాలనలో సంస్కరణలు తెచ్చానని ఐటీకే ఆధ్యుడినని చెప్పుకునే చంద్రబాబు ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైల్లోని ఒక గదికి మాత్రమే పరిమితం కావడం వెనుక ఆయన చేసుకున్న తప్పిదాలే కారణమని పలువురు అంటున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మామ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి సీఎం అయిన చంద్రబాబు రెండు వేల నాలుగు వరకు ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తరువాత ప్రజలు ఆయన అనుభవానికి పట్టం కట్టి సీఎం పదవిని కట్టబెట్టారు కానీ ఈ అవకాశాలన్నింటినీ చంద్రబాబు దుర్వినియోగం చేశారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఏపీ వంటి అభివృద్ధి చెందిన రాష్ట్రానికి తనను తాను సీఈఓగా చంద్రబాబు చెప్పుకున్నారు అప్పుడే దేశంలో అడుగుపెట్టిన ఐటీ రంగాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నారు ప్రభుత్వ పార్టీ పరంగా ఏ సమావేశాలు పెట్టినా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్తో తనను తాను టెక్స్ సావిగా చూపించుకునేవారు ఐటీని ఉపయోగించుకుని పారదర్శక పాలన తీసుకుని వచ్చానని ఇప్పటికీ చెప్పుకుంటారు కాగా ఐటీకి ఆధ్యుడిగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు అదే ఐటీకి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో జైలులో కూర్చోవడం యాదృచ్ఛికమే రాష్ట్రం విడిపోయిన తరువాత ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసి మూడు వందల డెబ్బై కోట్ల మేర ప్రభుత్వానికి నష్టం చేకూర్చారనేది చంద్రబాబుపై ఉన్న ప్రధాన అభియోగం ఏపీకి నూతన రాజధానిగా అమరావతిని ఎంపిక చేసిన తరువాత అక్కడ అనేక రకాలైన కార్యక్రమాలు పథకాలు లాంచ్ చేశారు అదే సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారు రాష్ట్ర విభజన తరువాత పూర్తిగా అమరావతిపై ఫోకస్ పెట్టిన చంద్రబాబు రోజువారీ పాలనను మాత్రం ఏమాత్రం అనుభవం లేని తన కొడుకు నారా లోకేష్ చేతిలో పెట్టారనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఒకనాడు కేంద్రంలో చక్రం తిప్పిన చంద్రబాబు పంతొమ్మిది వందల తొంభై ఆరులో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో బలమైన నాయకుడిగా ఉండేవారు ఈ క్రమంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బీజేపీతో పొత్తు పెట్టుకుని కేంద్రంలో ఎన్డీఏతో పాటు మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు ఐటీ టెక్నాలజీని పదే పదే వల్లించే చంద్రబాబు రైతులు పేదల సంక్షేమాన్ని గాలికి వదిలేశారనే విమర్శ ఉంది దీంతో రెండు వేల నాలుగు ఎన్నికలలో చంద్రబాబు ఓడిపోయి వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యారు కాగా రెండు వేల తొమ్మిదిలో వైఎస్ఆర్ చనిపోయారు జగన్ జైలుకి వెళ్లారు జైలుకు వెళ్లిన సానుభూతి ఉన్న చంద్రబాబు అనుభవం దృష్ట్యా రెండు వేల పద్నాలుగులో ఏపీ ప్రజలు తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చారు ఏపీ ప్రజలు ఎంతో నమ్మకంతో అధికారం ఇచ్చినా చంద్రబాబు మాత్రం అవకాశాన్ని దుర్వినియోగం చేశారు మొదట్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పి ప్యాకేజీకి అంగీకరించిన చంద్రబాబు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ముందు మాత్రం స్పెషల్ స్టేటస్ నినాదాన్ని భుజానికి ఎత్తుకున్నారు స్పెషల్ స్టేటస్ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రధాని మోడీపై కూడా ఇష్టానుసారం వ్యాఖ్యానించి ఎన్డీఏకి దూరమయ్యారు ఇది చంద్రబాబు చేసిన అతిపెద్ద తప్పుగా రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉంటారు చంద్రబాబు గోడ మీద పిల్లివాటం చూసిన బీజేపీ అతడిని పూర్తిగా దూరం పెట్టింది ఇప్పుడు బీజేపీ స్నేహం కోసం ఎంత అరులు చాస్తున్నా చంద్రబాబును ఏమాత్రం పట్టించుకోవడం లేదు చంద్రబాబు అరెస్ట్ తరువాత కేంద్రంలోని బీజేపీ ఏమాత్రం స్పందించకపోవడం గమనించదగిన విషయం చంద్రబాబు అరెస్ట్ తర్వాత ప్రజల్లో కూడా పెద్దగా స్పందన రాలేదు పైగా తెలుగు రాష్ట్రాల్లో అతడి అరెస్టును స్వాగతించడం చంద్రబాబు ఇమేజ్ ఎంతలా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు ఒకప్పుడు దేశంలోనే పవర్ఫుల్ సీఎం గా ఉన్న వ్యక్తి ఇవాళ జైలులో ఉన్న పెద్దగా ప్రజల నుంచి వ్యతిరేకత రావడం లేదు ఎన్టీఆర్ ఫ్యామిలీలోని చాలా మంది కూడా చంద్రబాబు అరెస్ట్పై నోరు మెదపడం లేదు కేవలం వియంకుడు టీడీపీ టిడిపి ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ తప్ప చంద్రబాబుకు ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి సానుభూతి లభించడం లేదు ఒకప్పుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని అవినీతి పరుడు అంటూ వేలెత్తి చూపిన చంద్రబాబు ఇప్పుడు అదే అవినీతి స్కామ్ లో కూరుకుని పోయారు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే చంద్రబాబు ఈ కేసు నుంచి బయటపడడం అంత సులభమైన విషయం కాదని అనిపిస్తోంది చంద్రబాబు జైలుకే పరిమితమైతే పార్టీని ఎవరు నడిపిస్తారనే విషయాలపై కూడా స్పష్టత లేదు డెబ్బై మూడేళ్ల చంద్రబాబు ఇప్పటికీ తన రాజకీయ వారసుడిని రాజకీయాల కోసం పూర్తిగా సన్నద్ధం చేయలేదు దీంతో చంద్రబాబు లేని సమయంలో పార్టీని నడిపించేది ఎవరనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి ఇప్పుడు ఈ కేసుల నుంచి బయటపడి తిరిగి పార్టీని ఎన్నికల్లోపు సిద్ధం చేయడం అంత సులభమైన విషయం కాదని కూడా చర్చ జరుగుతోంది ఈసారి ఓడిపోతే చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు మాత్రమే కాకుండా టీడీపీ భవిష్యత్తు కూడా అగమ్య గోచరంగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు